Hello guys, welcome to my YouTube channel. So, my first vlog chief guest ever ante Mr. Ayappa Motorola nunchi vachadu anamata man kosam. మనకు దొరికిన చీఫ్ గెస్ట్లో కాస్ట్లీయెస్ట్ చీఫ్ గెస్ట్ 10 లక్షలు ఇస్తే పింజా మన ఫస్ట్ వ్లాగ్ కాబట్టి ఈ రిబ్బన్ కటింగ్ యూ డూ రిబ్బన్ కటింగ్ డూ దిస్ డన్ నాట్ డన్ బ్రో ఓకే దెన్ డన్ రిబ్బన్ కటింగ్ అయిపోయింది ఇంకా మన ఛానల్ ఎక్కడికో వెళ్ళిపోయి అయ్యప్ప కూడా ఇక్కడే ఉన్నాడు సో వ్లాగ్ రూమ్లో స్టార్ట్ చేయకుండా స్టార్టింగ్ పాయింట్లో స్టార్ట్ చేయకుండా ట్రైన్ ఎక్కక ఎందుకు స్టార్ట్ చేసామంటే దానికి కారణం అయ్యప్ప అది ఎలాగో కూడా చెప్తాను నార్మల్గా మా ట్రైన్ వచ్చేసి 4:45 అనమాట 4:45 ట్రైన్ అయితే 4:28 ఫోన్ చేసి అరే స్టేషన్కి వెళ్దాం పదా అని ఫోన్ చేశాడు 4:28 వాడు ఫోన్ చేస్తే 4:28 నేను లిఫ్ట్ చేసి 4:30 కల్లా రెడీ అయ్యి 4:35 కల్లా ఆల్రెడీ మేము హాస్టల్లో ఉన్నాం అయ్యప్ప హాస్టల్లోని అక్కడ నుంచి స్టేషన్కి మినిమం 20 మినిట్స్ ఉంటుంది కదా 4:55 నార్మల్ 20 మినిట్స్ ఉంటుంది కదా కానీ 20 మినిట్స్ ఉంటుంది నార్మల్గా అయితే 4:55 రావాలి ఆ టైంకి ట్రైన్ కూడా వెళ్ళిపోతుంది కానీ మా లక్ బాగుంది ఈరోజు ట్రైన్ 10 మినిట్స్ లేట్గా వచ్చింది అందుకే సో అలాగా బట్ సడన్ నేను నీకు 3కి ఫోన్ చేశాను గుర్తుపెట్టుకో 3కి ఫోన్ చేశాను అంటే కానీ నాకు ఫోన్ రాలేదు అది నా ఫోన్లో ప్రాబ్లం ఏదో ఉంది ఏం మాట్లాడదు అన్నా 3 నిద్ర మధ్యలో నాడు ఫోన్ చేస్తే ఏదేదో మాట్లాడతాను అందుకే నిద్రపోయాక ఫోన్ చేయకూడదు అవి నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళేదానికన్నా ఈసారి ఇంటికి వెళ్ళేది చాలా స్పెషల్ అనమాట ఆ స్పెషల్ ఏంటో ఆ స్పెషల్ మూమెంట్ ఏంటో లాస్ట్లో ఈ వ్లాగ్ లాస్ట్లో మీరే చూస్తారు సో స్టే ట్యూన్ అంటిల్ ద ఎండ్ వ్లాగ్ మొత్తం చూడండి ఎంత లేట్ ఉంది మన ట్రైన్ 1 hour 40 minutes అంట 3 hours గట్టి స్లీప్ వేసావుగా రాత్రి అంతా తిరిగితే అలానే ఉంటుంది మా టికెట్స్ లేవయ్యా ఒక్క ట్రైన్గా ఉన్నాయి టికెట్స్ స్పెషల్ బస్ అయిపించా కాకపోతే 3000 అడిగాడు తిరిగి టికెట్కి ఇంక ఇదే బెస్ట్ అని ట్రైన్ ఆల్రెడీ 1.5 hour 1.5 hour లేట్ ఉంది ఇక్కడ నుంచి వైజాగ్లో దిగి వైజాగ్ నుంచి అయ్యప్ప వెళ్ళిపోతాడు చీఫ్ గెస్ట్ అనేది ప్రోగ్రామ్ మొత్తం ఉండడు కదా ప్రోగ్రామ్ మధ్యలోనే వెళ్ళిపోతాడు కాబట్టి అయ్యప్ప కూడా వెళ్ళిపోతాడు అక్కడ నుంచి ఇంకా నేను సోలోగా జర్నీ చేస్తా విశాఖపట్నం నుంచి మా ఊరికి ఇంకొక 7 hours ఉంటుంది సో వైజాగ్ లెవెల్ వస్తారుగా వైజాగ్ లెవెల్ వస్తారుగా వైజాగ్ లెవెల్ రాదు నేనే తిన్నాను పోతా తిన్నాను పోయేసి మళ్ళీ స్టేషన్లో కూర్చుంటా అదే అది అయిపోయాక ఏముంది ఇంకా నాకు వైజాగ్లో 4 hours గ్యాప్ ఉంది ఆ గ్యాప్లో ఏం చేయాలని ఆలోచిస్తున్నాను ఇప్పుడు ఫస్ట్ అయితే తింటాను తిరిగిన తర్వాత ఏం చేయాలన్నది తిరిగిన తర్వాత ఆలోచిస్తాను నువ్వే అందంగా ఉన్నావులేరా ఆఖరికి ట్రైన్లో మీరు కూడా వదలట్లేదు కదా మరి తీపి ఇప్పుడు మరి కంటెంట్ లేకుండా తీస్తే కంటెంట్ లెస్ వెళ్ళాం అనుకుంటారు విశాఖపట్నం ఏమో చూసుకో బయట కాదు ఇంగ్లీష్ కాకపోతే మాకు ఒక ఇంగ్లీష్ కప్పండి డ్యాన్స్ కప్పులో ఒక ఇంగ్లీష్ కప్పండి ఫైనల్గా మేము ఇక్కడ లంచ్ చేయడానికి వచ్చామన్నమాట ఇక్కడ
ఇక్కడ ట్రైన్ దిగేసి మా అయ్యప్పటి ప్యాలెట్ రెస్టారెంట్ అంట ఇది. వెతికి వెతికి మరి ఇక్కడికి వచ్చాం. లంచ్ అయిపోయాక వీల్ గో టు విజయనగరం బై బస్. ఏసీ బస్ హారిబుల్ సిచువేషన్. పక్క నాన్ వెజిటేరియన్ తో వెజ్ తినిపిస్తుంది అట్లా అంటే. అదే మనతోనే పన్నీర్ లేదు. ఏంటి మష్రూమా? పన్నీరా? మష్రూమ్, కడాయి మష్రూమ్. కడాయి మష్రూమ్ అంట. ఇంకేంటే ఇంకోటి ఆర్డర్ ఏమి ఇచ్చాం, ఎగ్ బిర్యానీ. నేనేమో పన్నీర్ బిర్యానీ. నేను మంచిగా నాన్ వెజ్ తిందాం అనుకున్నాను. వెజ్ అట్లా అంటే మనతోనే. ఫుల్ షెడ్ గై సెడ్ వీ విల్ గో ఇన్ ఏసీ బస్. రే ఇది ఏసీ బస్ సారా? లేడ్రా ఏసీలు, ఏసీ లేడు ఉన్నాయి నాకు కనిపించట్లేదు. ఇన్విజిబుల్ అదో అది ఇదే ఏసీలా? విండోస్ లాగితే ఏసీ గాలి వస్తుంది మనకి. నీ వల్ల నాన్ ఏసీ బస్సు. నాన్ వెజ్ తినాల్సిన వాడిని వెజ్ తిన్నాను. ఏంద్రా ఈ బాధలు? ఏసీ బస్ లేకపోతే ఏం చేస్తా? నాన్ ఏసీ బస్సు ఎక్కాలి. ఫైనల్లీ వీఆర్ గోయింగ్ ఇన్ నాన్ ఏసీ బస్ విజయనగరం టు డ్రాప్ దిస్ బుల్షిట్ గై ఇన్ విజయనగరం. దెన్ ఐ విల్ గో టు రైల్వే స్టేషన్. Your English very better than British. Bro, chief guest heroes ki bye. So Vijayanagaram bus stand nunchi ippudu railway station. జస్ట్ వన్ డే కోసం, ఇంత ట్రావెల్ చేసి వన్ డే కోసం ఇంటికి వెళ్ళడం నాకు తెలిసి ఫస్ట్ టైం అనమాట. నేను మళ్ళీ థర్స్డే రిటర్న్ అయిపోతాను. థర్స్డే రిటర్న్ అయిపోయి మళ్ళీ ఫ్రైడే కాలేజ్కి వెళ్ళాలి. కాలేజ్లో డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. సో వన్ డే కోసం ఇంటికి వెళ్ళడం, అది కూడా ఇంట్లో చెప్పకుండా ఇంటికి వెళ్ళి కూడా వన్ డే కోసం. అసలు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమంటారో కూడా తెలియదు. అసలు ఎలాగా రిసీవ్ చేసుకుంటారో కూడా తెలియదు. వెయిట్ చేస్తాం. సో మన ఫస్ట్ మన డెస్టినేషన్కి ఇంకా జస్ట్ 40 మినిట్స్ ఉంది. 40 మినిట్స్ కూడా 40 మినిట్స్ కన్నా ఇంకా తక్కువే ఉంది. కానీ ట్రైన్ వచ్చి 30 మినిట్స్ లేట్ ఉందన్నమాట. నార్మల్గా 10:15 కల్లా మనం వెళ్ళిపోవాలి. కానీ ఈరోజు నాకు తెలిసి 10:40 అలా అయిపోతుంది. ఎత్తట్లేదా ఫోన్? ఏం చేద్దాం? Thank you.